ఎలక్షన్ లో పోటి చేయడానికి బిఆర్ఎస్ 100 కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బిఆర్ఎస్ వారు ఓటుకు నోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. కానీ వారి దగ్గర ఉన్నన్ని డబ్బులు తన దగ్గర లేవన్నారు. తన దగ్గర ఉన్నవి కేవలం ప్రజల ఓట్లే అన్నారు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న హాట్ సీ హాట్ జోడో యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ప్రింటబడితో ఎవరు చెప్పారు మీ దే తప్ప నగర ఒక్క రూపాయి లేదప్ప. ఎందుకంటే ఆడు ఏదైతుందో నోటుతో ఓటు కొన్నాడు, నాకు మాత్రం ఏదైతుందో ఓటుతో నోటు కూడా మీరు ఇయ్యాల పాత్ర. దయచేసి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం సందర్భంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు, గతంలో కౌన్సిలర్ గా పార్టీ నిర్వహిస్తున్న సోదరుడు, మా యువజన కాంగ్రెస్ మిత్రుడు, ముఖ్యంగా మా తల్లులు ఆడబిడ్డలు అమ్మా అని చెప్పంటున్నాను, మా తల్లులు ఆడబిడ్డలు తల్లి అని చెప్పంటున్నాను. మీకు ఎవరికి ఏ ఆపదున్నా అర్ధరాత్రైనా కానీ జీవన్ రెడ్డి ఫోన్ కొట్టండి, నేను మాట్లాడతాను.